రాత్రి కురిసిన వర్షానికి వీపనగల్ల గ్రామంలో అకస్మాత్తుగా రాత్రి 4 గంటల 3 గంటల నుంచి వచ్చిన వర్షానికి ఈ ఒడ్లు పోసుకున్న రైతులు మొత్తం చాలా ఇబ్బందులు పడి మొత్తం నానిపోవడం జరిగింది. ఈ రైతులు ఆరుగాలం కష్టించి శ్రమించి చేతికొచ్చే దశలో అకాల వర్షానికి మొత్తం తడిసి బుద్ధయ్యి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ తొందరగా ఈ ఒడ్లను కొనుగోలు చేయాలని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. వారి మాటల్లోనే వారి యొక్క బాధను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్. ఇప్పుడు మీరు పోసి ఎన్ని రోజులు అయింది? మేము దాదాపుగా 15 రోజులు అయింది వచ్చింది పోసి. పోసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత 14 మ్యాచర్ వచ్చేసింది. వచ్చిన 15 రోజుల్లో కూడా ఒడ్లు కాంటేయాలంటే వేసే పరిస్థితులు లేరు. ఎందుకయ్యా కాంటేస్తలేరు అని మేము ఐక్యోపల్లను సొసైటీలను అడిగినాం అందరు రైతుల వల్ల. మాకు సంచులు వచ్చినాయి కానీ మాకు ఏడ దించుకోవడానికి మిల్లుల దగ్గర నిల్వలు లేవంట. గవర్నమెంట్ ఇప్పుడు ఆదేశిస్తే అప్పుడు మేము కొంటాం అని చెప్తున్నారు. అట్లా కాలయాపన చేసుకుంటూ వచ్చిండ్రు. రాత్రి అకాల వర్షం అపార నష్టం బాగా జరిగింది. అసలుకు ఈ గవర్నమెంటు ఇట్లే ఇట్లా ఉంటే రైతులు పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ నష్టపోయే తొందరగా ఎంత తొందరగా ప్రతి గింజ నాణ్య గింజను కూడా గవర్నమెంట్ కొనాలి. కొనకుండా ఇట్లా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇప్పటికే దాదాపుగా 4 నెలల నుండి 6 కాలం కష్టపడి రాత్రి అకాల వర్షం వచ్చి పూర్తిగా నానాక ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి రైతులు ఇప్పటికైనా ఆదుకోకపోతే ఏదో కుంటి సాగు పెట్టి ఆ జోలు ఈ జోలు చెప్పుకుంటూ వస్తే ఇట్లా మేము రైతులం ఆగే పరిస్థితులు లేము. కాబట్టి ఏదో విధంగా తొందరగా చేసి ఈ ఆదుకుంటేనే బాగుంటుంది అని కాంట వేసి రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తే బాగుంటుంది. రైతు పోసే కంటే ముందే ఈ సొసైటీ కానీ ఐకేపీ వాళ్ళని కానీ ముందే వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని 10 రోజుల్లో తీసుకొని పెడితే రెడీగా ఉంచితే మటుకు రైతు కూడా ఒకటేసారి పోసిన వెంటనే 3-4 దినాలుగా 10 దినాలుగానే నిలబెడుతూ తొందరగా దీన్ని కాంటాక్ట్ చేసుకొని తొందరగా బయటపడే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే రైతు ముందలు వచ్చి ఒడ్లు చేసుకొని అన్ని రెడీ. గ్రామాలలో 20 రోజులైంది రైతులు కోతలు ప్రారంభమయ్యి ఈ రోజు నిన్న మొన్నటి నుంచి మాత్రమే ఐకేపీ కానీ సొసైటీ వాళ్ళు కానీ మాత్రం ప్రారంభించారు. కానీ 20 రోజుల నుంచి వచ్చిన ధాన్యము ఎక్కడ నానబెట్టాలి ఎక్కడ ఆరబెట్టాలి? ఈరోజు అకాల వర్షాల వల్ల ఎంతోమంది ధాన్యాలు నాని వృద్ధ అయిపోయినాయి. మరి దీనికి అలా అకాల ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ 2-3 నెలలైనా కూడా ఈరోజు ధాన్యము వీపన గ్రామంలో అయిపోయేటట్టు లేవు. ప్రధాన సమస్య ఏంటంటే ఐకేపీ వాళ్ళు కానీ సొసైటీ వాళ్ళని అడిగితే గన్ని బ్యాగులు రాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. గన్ని బ్యాగులు రాలేదని చెప్పేసి త్వరగా కొనుగోలు చేయాలని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా కొనుగోలు చేసి రైతును ఆదుకోవాలని చెప్పి వారి ఆవేదనలో చెప్తా ఉన్నారు. పానుగల్లో వీపనగల్ల చిన్నంబాయి క్యూనిస్ రిపోర్టర్ సూర్యనారాయణ వీపనగల్ల.